నక్సలైట్ కానీ ముఖ్యంగా సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ ఐడియాలజికల్ మరి ప్రోగ్రెసివ్ ఐడియాలజికల్ అన్నటువంటి ప్రజలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నక్సలైట్ ఏదైనా ఎజెండా అన్నాడు, ఇలా సొంత ఎజెండా ఏర్పాటు చేసుకుని నడుతున్నాడు. నక్సలైట్లు ఏం చెప్తా చేస్తున్నా చెప్పిండు. ఇవాళ ఒకటే ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈనాడు నీ కూతురుకి ఇవ్వడం కానీ ఎంపీ ఇవ్వడం కానీ లేదంటే నీ అల్లుడికి మంత్రి పదవి ఇవ్వడం కానీ నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వడం కానీ నువ్వు ముఖ్యమంత్రి కావడం కానీ నక్సలైట్ ఒప్పుకున్నాని సందర్భంగా అడుగుతా ఉన్నా, పేద ప్రజలు ఒప్పుకున్నాని సందర్భంగానే మనం అడుగుతా ఉన్నా. అంతేకాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీ రద్దు చేసి కేసీఆర్ గారు ముందుగా నీ ముఖం పెట్టుకుని వస్తే ఏం నోటపడదాయో ప్రజలు వినిపించడానికి మనం సిద్ధంగా ఉన్నది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవినీతి అంటేనే కేసీఆర్, మోసగాడు అంటేనే కేసీఆర్, అంతేకాదు అవకాశవాది అంటేనే కేసీఆర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కేసీఆర్ సంగతి ఏమిటో నేను ఆనాడే చెప్పిన, మోసగాడు నమ్మొద్దు అని ఒక్క మోత్కుపల్లి నరసింహులు గారు ఎన్నిసార్లు చెప్పారో మీరు గమనించాలి.